తెలంగాణలో కాంగ్రెస్ సెకండ్ లిస్టుపై ఆ పార్టీ దృష్టి పెట్టింది ఈ క్రమంలోనే ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరోసారి భేటీ కానుంది అయిన అభ్యర్థుల రెండో జాబితాకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది ఇక మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించుకుంది ఇరవై ఆరవ తేదీన అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన తర్వాత స్థాయిలో ప్రచార బరిలోకి దిగబోతున్నారు ఇప్పటికే రాహుల్ ప్రియాంక గాంధీలు బస్సు యాత్ర నిర్వహించారు కార్నర్ మీటింగ్లు బహిరంగ సభలు విజయవంతం కావడంతో మరిన్ని సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది కొల్లాపూర్లో పాలమూరు ప్రజాభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు నవంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీ మరోమారు రాష్టంలో పర్యటిస్తారు రాహుల్ ప్రియాంక రెండో విడత బస్సులో బస్సు యాత్రలో ప్రారంభించనున్నారు ఈ నుంచి రాష్ట కాంగ్రెస్ నేతలు రేవంత్ కోమట్ రెడ్డి ఉత్తమ్ తో పాటు పార్టీ ఇన్ఛార్జ్ ఠాకరే కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారు రోజుకు రెండు నియోజకవర్గాల్లో వీరంతా పర్యటిస్తారు